అందరికీ నమస్కారాలు. ముందుగా నా పుట్టినరోజు సందర్భంగా విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ, మీ అనురాగాలు అవి వెలకట్టలేనివి. ఐఎమ్ సో సో హ్యాపీ, సో ఓవర్వెల్మ్డ్. అండ్ ప్రతి ఒక్కరికి నేను చాలామందికి రిప్లై కూడా పెట్టాను. మీరు ఎంతో మీ విలువైన సమయాన్ని వెచ్చించి నా కోసం మెసేజ్ పెట్టినందుకు నేను కూడా ప్రతి ఒక్కరికి పర్సనల్గా రిప్లై పెడతాను. అది చాలా ఎక్కువ టైం పట్టవచ్చు, బట్ ఈరోజు రాత్రి ఐ విల్ ట్రై టు రిప్లై టు ఎవ్రీ వన్ పర్సనల్లీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మన జర్నీ ఆలోచించినప్పుడు చాలా సంతోషంగా ఉంటాయండి. అంటే ఎత్తుపల్లాలు ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి, ఇట్ ఆల్ హ్యాపెన్స్. ఒక చిన్న విషయంతో స్టార్ట్ చేస్తాను. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అతను ఆదిరెడ్డి, అతని పేరు, మన బిగ్ బాస్ షో గురించి రివ్యూలు చెప్తూ ఉంటాడు. మా ఆవిడ కూడా ఒక 4 ఇయర్స్ బ్యాకో 5 ఇయర్స్ బ్యాకో ఆదిరెడ్డి చెప్పే రివ్యూలు చూసేది. తర్వాత మేము అసలు బిగ్ బాస్ ఫాలో అయ్యి కూడా 4-5 ఇయర్స్ అయింది. లైక్ వీఆర్ బిజీ విత్ అదర్ థింగ్స్. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఇంటర్వ్యూ చూస్తుంటే మా అబ్బాయి, నాన్న ఛానల్ చేంజ్ చేద్దాం అంటే ఉండరా ఏదో చెప్తున్నాడు విను అంటే, లైక్ ఒక క్వశ్చన్ అడిగాడు ప్రోగ్రామ్ యాంకరు, కాదు ఆదిరెడ్డి గారు మిమ్మల్ని ఎవరైనా, అంటే కంటెస్టెంట్లు ఇప్పుడు మీరు బాగా ఫేమస్ కదా, మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా మమ్మల్ని ప్రమోట్ చేయండి, మేము డబ్బులు ఇస్తాము అది ఇది అంటే, అడిగే వాళ్ళు అడుగుతారండి నన్ను, కానీ నాకు ఈగో ఉంటుంది, నాకు మనస్సాక్షి అనేది ఉంటుంది కదా, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అయితే ఇంతవరకు ఆ ప్రమోట్ చేయలేదు, నాకు అనిపిస్తే నేను చేస్తాను, నాకు ఈగో ఉంటుంది, నాకు మనస్సాక్షి ఉంటుంది, నేను డబ్బులు ఎలా తీసుకుంటున్నాను. ఆ మాట అన్నప్పుడు లైక్ మావాడు ఆ ప్రోగ్రామే మార్చుదాం మార్చుదాం అంటున్నాడు. మా అబ్బాయి నాతో అన్నాడు, నాన్న అతను కూడా నీలాగే నాన్న అని చెప్పేసి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నేను ఏదైతే చెప్తున్నానో వీడియోస్ అవి మీ అందరి కోసమే కాదు, నా సొంత కొడుకు కూడా ఆ వీడియోస్ చూస్తుంటాడు. సో అంతే జాగ్రత్తతో మనం ఏదైనా మనకు అనిపించింది మనం అది ట్రూ ఆఫ్ అవర్ నాలెడ్జ్, అది మనకు నిజంగా అనిపించినప్పుడే మనం చెప్తాం. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ నా కొడుకు ఆ మాట అన్నప్పుడు, అతను కూడా నాన్న ఏది కూడా డబ్బుల కోసం చేయడంట అన్నప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్గా పాలిటిక్స్ అన్నవి మనం ఏదైనా మంచి చేద్దాము, మంచి చేయడానికి ఉపయోగిద్దామన్న ఆలోచనతోనే మనం మొదలుపెట్టాం. ఆ విధంగా నేను వెళ్తున్నాను. అండ్ నేను అలా వెళ్ళడానికి కూడా ముఖ్య కారణం మీరే. లైక్ యు నో ద పాత్ ఐ చోజ్ వాజ్ డిఫైన్డ్ బై మై వెల్ విషర్స్. నేను ఎంచుకున్న మార్గాన్ని నాకు చూపించింది నా శ్రేయోభిలాషులే, అది ఎవరో కాదు మీరే. మీ అందరికీ వేల వేల నమస్కారాలు. నా జర్నీలో మీరు పార్ట్ అయినందుకు నేను ఎంతో సంతోషపడతాను. అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, తల్లిదండ్రులకి. మా నాన్న ఇప్పుడు ఒకే మాట అనేవాడు, అరే వేరే వాడి డబ్బులు మనకు విషయంతో సమానంగా మనం తీసుకోకూడదు, మనం చేయకూడదు అని చెప్పేసి. మా ఫాదర్ 2018లో చనిపోయాడు. నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే మా నాన్న ఇప్పుడు ఉండింటే లైక్ హీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు, మా వాడు ఇట్లా మా వాడు అట్లా అని చెప్పుకుంటూ ఉండేవాడు. అది తలుచుకున్నప్పుడంతా లైక్ యు నో మా నాన్న ఉండింటే బాగుండు అనిపిస్తుంది. బట్ హీల్ బీ విషింగ్ మీ ఎక్కడున్నా, లైక్ యు నో హీస్ ఆల్వేస్ దేర్, పెద్దలు మన కోసం ఎప్పుడు ఉంటారు. ఈరోజు మార్నింగ్ కూడా మా అమ్మకి ఫోన్ చేశాను, అంటే మా అమ్మ 2 o'clock నాకు కాల్ చేద్దామని, ఎందుకంటే నేను 8:30కి ఇక్కడ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాను అండ్ 8:30 to 9 మధ్యలోనే నాకు టైం ఉంటుంది, ఎందుకంటే 8 o'clock రెడీ నేను వీడియోస్ చేస్తాను, అప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయనని మా అమ్మకి తెలుసు. మా అమ్మ 2 గంటలకు నాకు కాల్ చేద్దామంటే నేను కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యాను, 1:50కి ఇండియా టైంలో కాల్ చేస్తే మా అమ్మ అంటుంది నేనే 2 గంటలకు చేద్దాం అనుకున్నా అంటే, లేదులేమ్మా నా హ్యాపీ పుట్టినరోజు కదా నేనే చేశాను అని చెప్పేసి. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. లైక్ యు నో వి నీడ్ టు టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ ఎల్డర్స్. లైక్ ఇంకా తల్లిదండ్రుల దీవెనల కంటే ఏది ఉండదు. అండ్ వేర్ ఎవర్ మై డాడ్ ఈజ్, అతను మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అండ్ ఈ సందర్భంగా నాకు చెప్పాలనిపించింది, చెప్దామని చెప్పేసి లైక్ మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి నేను ఇది చెప్తున్నాను. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, ఈవెన్ నాగరాజు గారు, ఐ డ్రీమ్ నాగరాజు అనేవాళ్ళు ఇప్పుడు సుమన్ టీవీలో ఉంటారు, నాగరాజు అన్న కూడా నేను లాస్ట్ టైం ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు
సార్ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంట, ఎంపీ టికెట్ ఇస్తారంట, మీరు రెడీగా ఉన్నారా అది అంటే, నాగరాజన్తో కూడా ఒకటే విషయం చెప్పా అన్నా, మనకు ఇక్కడ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది, రెండు వైర్లు ఉంటాయి, అవి ఎప్పుడో ఒకసారి, అది ఈరోజు కాదు ఎప్పుడో ఒకసారి అవి అతుక్కొని ఆ ఫీలింగ్ అంటే అవి టచ్ అయినప్పుడు మనకు ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది, ఓకే మనం కూడా రెడీగా ఉన్నాం, మనం చేస్తామని, నేను ఇప్పటికైతే రెడీగా లేను, నేను ఏది కూడా ఆలోచించలేదు అని చెప్పాను. అంటే వెరీ ఓపెన్గానే నేను ఏ చెప్పినా అండి వీడియోలో ఓపెన్గానే చెప్తాను, బట్ ఈరోజు నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఒక సోదరుడు కూడా ట్విట్టర్లో కూడా అడిగాడు, అన్నా మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి రండి అన్నా వస్తే బాగుంటుంది అంటే, నేను సోదరుడు కూడా ఒకటే చెప్పాను, తమ్ముడు పాలిటిక్స్ ఈజ్ అ జర్నీ విత్ లాట్ ఆఫ్ టర్న్స్ అండ్ బ్లైండ్ స్పాట్స్, ఆ జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకే గమ్యస్థానం అనేది మాత్రం పూర్తి స్థాయి రాజకీయాలే, అది ఎప్పుడన్నది మన చేతిలో ఉండదు. అండ్ నేను లాస్ట్ టైం జగనన్నను కలిసినప్పుడు కూడా నా ఉద్దేశాలు అయితే జగనన్నకు చెప్పాను, చాలా మాట్లాడాము అండ్ జగనన్నకు కూడా అన్నీ తెలుసు. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, పూర్తి స్థాయి రాజకీయాల్లో 100% కాదు 200% నాకు అది ఇంట్రెస్ట్ ఉంది. మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనం చేయగలం, ఎవడో డబ్బులు ఇస్తేనో ఎవడో ఇంకోటి చేస్తానో మనం చేయలేం, అది మనకు బేసిక్గా మనకు ఇంట్రెస్ట్ ఉండాలా. నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగనన్న కోసం, ఎంతవరకైనా ఎంత దూరమైనా అన్నతో నడవడానికి మాత్రం సిద్ధం. అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి, పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అయితే వస్తాను, అది ఈరోజా రేపా అన్నది మనం ఏం ప్లాన్ చేయమది, అది జరగాల్సిన టైంలో అది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ పార్టీ పెద్దలకి మరి ముఖ్యంగా జగనన్నకి నా ఉద్దేశాలు ఏంటనేది కూడా తెలుసు. అండ్ నేను మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనో, ఎంపీ టికెట్ ఇంకోటి ఇంకోటి అలా కూడా నేను ఆలోచించట్లేదు, ఐఎమ్ వెరీ ఓపెన్. నేను ఇంతకుముందు అదే నాగరాజన్న ఇంటర్వ్యూలో చెప్పాను, ఇక్కడ ఎవరూ లేరు ప్రదీప్, ఒక 2 వారాలు వచ్చేసి మన పార్టీ ఆఫీస్ క్లీన్ చేస్తూ ఉండు, లేకపోతే చీపురు తీసుకొని ఊడు అన్నా కూడా నేను చేస్తాను. లైక్ దట్స్ మై, అంటే అది చెప్పుకోవడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, బికాజ్ దట్స్ హౌ ఐ ఫీల్. ఇప్పుడు ఏదో ఒక ఎంపీకో, ఒక ఎమ్మెల్యేకో, లేకపోతే ఇంకొక దానికో నేను ఆశించి నాకు అది ఇస్తే వస్తా, లేకపోతే నేను రాను అని ఆప్షన్స్ పెట్టేంత ఇది కూడా నాకు ఇష్టం ఉండదు, నాకు అది అవసరం లేదు. బికాస్ మన పార్టీ పెద్దలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు, వారి నిర్ణయాల్ని మనం అమలు చేయడమే మన పని. అఫ్ కోర్స్ మనకు ఏవైనా ఒపీనియన్స్ ఉన్నప్పుడు జగనన్న కూడా లైక్ హీఈస్ వెరీ వెరీ ఓపెన్, అన్న కూడా మన ఒపీనియన్స్ అడుగుతాడు, మన ఉద్దేశాలు ఏంటనే తెలుసుకుంటాడు. అండ్ మనకు మన మీద మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, జగనన్నకి మన మీద అంతకంటే డబుల్ ప్రేమ ఉంటుంది. జగనన్న ఎప్పుడు కూడా ఆలోచించేది, నేను ఏదైనా అతని దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తే అతను ఇబ్బంది పడతాడా, వద్దు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే మనస్తత్వం జగనన్నది కాబట్టి, అది కూడా జగనన్న చేతుల్లో పెట్టడమే మన పని. అండ్ జగనన్న డిసిషన్ తీసుకుంటాడు, బట్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా నేను వస్తాను. అండ్ మీరు చూపిస్తున్న ప్రేమ, లేకపోతే మీరు చూపిస్తున్న ఆదరణ, దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, అది నాకు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది, ఓకే మనం ఏదైనా చెప్పగలము, మనం చేయగలము, మనం ప్రజలకు ఏదైనా మంచి చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేయగలమన్న కాన్ఫిడెన్స్ మాత్రం అది మీరిచ్చే కాన్ఫిడెన్సే. అది ఎప్పుడు అంటే ఐ కాంట్ టెల్ ద ఎగ్జాక్ట్ టైం, బట్ 200% అది మాత్రం జరుగుతుంది. ముగించే ముందు చాలామంది ఈ జర్నీలో నాకు పరిచయం అయ్యారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది ఇంటలెక్చువల్స్ అండి, అసలు ఇంకా నేను ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పలేను, చాలా చాలా పెద్దవాళ్ళు, అంటే పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు, వారి వారి ఫీల్డ్లో కవులు కానీ, కళాకారులు కానీ, సినిమా దర్శకులు కానీ, సినిమా నటులు కానీ, లేకపోతే చాలామంది నిష్ణాతులు, వారి వారి రంగాల్లో నిష్ణాతులు అందరూ కూడా వారు ప్రదీప్ నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా మాట్లాడతావు అని చెప్పినప్పుడు ఐ మీన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళందరితో పరిచయాలు ఏర్పడడం కూడా లైక్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వారందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పరిచయం అయ్యారండి, అండ్ వాళ్ళు వీళ్ళని చెప్పలేను, లైక్ ఏ రంగంలో తీసుకున్నా దానికి సంబంధించిన వాళ్ళు నాకు బాగా తెలుసు, అంటే బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, ఐఏఎస్లు, లేకపోతే లాయర్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఈ జర్నీలో వాళ్ళు పరిచయం అవుతూ వాళ్ళు మనకు ఫోన్ చేసి నువ్వు బాగా మాట్లాడుతున్నావు ప్రదీప్ అని వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయడము, కొందరు నాకు నచ్చి నేనే వాళ్ళకు ఫోన్ చేస్తే ప్రదీప్ నేనే నీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటాను, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడము, పార్టీలో పెద్దలు అందరూ కూడా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అంటే మనం చెప్పేది ఒక ఈజీ వేలో
అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నాను 10 మంది అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ కొన్ని గమ్మత్తైన విషయాలు ఏంటంటే, చాలామంది ఫోన్ చేసినప్పుడు అన్న నీ దగ్గర బాగా నాలెడ్జ్ ఉందన్న, నువ్వు మాట్లాడగలవు, నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెస్తావో ఏందో అది అంటారు. ఐ షుడ్ బి వెరీ ఓపెన్ అండి. నాకు రోజుకు దొరికేదే ఉదయం 7:45 to 8:30 మధ్యలో, మళ్ళీ అది కూడా కొన్నిసార్లు లేట్ అవుతుంది, 8 to 8:30 మధ్యలో దొరుకుతుంది. అప్పుడు ఒకటి రెండో వీడియోలు చేస్తాను, మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ వస్తే ఒక వీడియో చేస్తాను. నేను చాలా మటుకు ఇన్ఫర్మేషన్ కూడా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సోషల్ మీడియాలో ఎవరైనా వాళ్ళు పెట్టేటివి చూసి ఏమైనా ఒక 10-15 మెసేజ్లు చూసినప్పుడు దీని గురించి నేను చేయగలను అనిపిస్తుంది, అంతే. ఇంకా అంతకంటే నాకు ఎక్కువ దాని గురించి నేను ప్రిపరేషన్ అనేది ఏముండదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా ఓకే దీని గురించి చెప్దాం అనుకుంటాను అంతేగాని, ఈ మాటలు వచ్చేటివి అవి వస్తుంటాయి అంతే. ఇంకా థ్యాంక్స్ టు మై డాడ్, మా నాన్న కూడా చాలా బాగా మాట్లాడేవాడు. మా నాన్న ఎక్కడన్నా ఉంటే చుట్టూ ఒక 20 మంది వచ్చి కూర్చొని వినేవాళ్ళు. నాకు ఖచ్చితంగా అదే వచ్చింది, మా నాన్న నుంచే నాకు వచ్చింది. అండ్ ఈ సందర్భంగా మళ్ళీ మా నాన్న గురించి చెప్పాలని చెప్తున్నాను. హీ లెడ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండి. అంటే మళ్ళీ ఓ నాకు కోట్ల కోట్లు డబ్బులు కావాలి, నాకు ఆస్తులు కావాలి, కార్లు కావాలి, బంగ్ అది ఎప్పుడు కూడా మా ఫాదర్ ఆలోచించలేదు. అండ్ మా ఫాదరు అంటే మాది చాలా పెద్ద కుటుంబం. మా ఫాదర్ పుట్టినప్పుడు మా లైక్ హీఈస్ ద యంగెస్ట్. మా అబ్బాకి అంటే మా నాన్న వాళ్ళ నాన్నకి అప్పట్లోనే చాలా పరపతి ఉండేది, చాలా డబ్బులు ఉండేటివి, 120 ఎకరాల పొలాలు, అంటే లైక్ మా నాన్నకు అన్నీ ఉన్నాయి. బట్ హీ నెవర్ చోజ్ దట్ పాత్, నేను ఆ 120 ఎకరాలని 300 ఎకరాలు చేయాలి అది ఇది అని కాదు. ఆయనకు ఏం కావాలి అంటే ఒక లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడానికి ఒక 4 ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితేనే వాళ్ళతో కూర్చోవడము, కాలక్షేపం చేయడము, 1-2 పెగ్గులు, ఇట్లా ఆయన కావాల్సిన ఎంతో బ్యూటిఫుల్. మా అమ్మ అయితే ఒక్కొక్కసారి అనేది, ఇంకా నీకు అసలు సంసారమే నీకు పట్టదు, నీ ఫ్రెండ్స్ నీది నీది అని. బట్ హీ వాజ్ హ్యాపీ ఇన్ హీస్ ఓన్ వే. సో థ్యాంక్స్ టు మై డాడ్. లైక్ ఏదైనా కానీ ఆ మాట్లాడేది కానీ లేకపోతే చెప్పేది కానీ నాకు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను ఇంతవరకు అండి ఏదో అవసరమైతే తప్పితే నేను ఏ టీవీ ఛానల్ చూడను, ఏ ప్రోగ్రామ్స్ చూడను, ఎవరి డిబేట్లు చూడను, ఎవరేం మాట్లాడుతున్నారు అన్నది నేను ఒక గంట సేపు ఏదైనా డిబేట్ ఉంటే గంట సేపు డిబేట్ చూసిండేది నాకు తెలిసి 3-4 గంటల్లో ఒక 2-3 సార్లు చూసింటే నేను అది అసలు చూడను. అండ్ ప్రిపరేషన్ అనేది పెద్దగా ప్రిపరేషన్ కూడా ఏముండదండి. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం గురించి తెలుసుకోవాలంటే దాని గురించి కొంచెం స్టడీ చేస్తాం, లేదా ఇంకొక చట్టాల గురించి వాటి గురించి అంటే చేస్తాం. దానికి కూడా ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్, మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను మళ్ళీ చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటారు, చాలామంది మెసేజ్లు పెడుతుంటారు, అన్న ఇది ఎందుకు చూడు, ఈ విషయం గురించి మాట్లాడు, ఈ విషయం గురించి చెప్పు అని చెప్పేసి. అండ్ ట్విట్టర్లో మంచి కంటెంట్ పెడతారు, సోర్స్ వస్తుంది మనకు ట్విట్టర్ నుంచి, వాటన్నిటిని బేస్ చేసుకొని మనం మాట్లాడుతూ ఉంటాం. అండ్ బాగా నిశితంగా గమనించడం అండి. ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పమంటే ఒక 10 గంటలు మాట్లాడగలను, అంటే గత 5 నెలలో 10 నెలలో ఆయన చేసినది ఏంది, ఇంతకుముందు ఆయన చెప్పిన హామీలు ఏంది, ఇప్పుడు చెప్పింది ఏంది, ఇవన్నీ మనకు కాన్స్టెంట్గా మనం థింక్ చేస్తూ ఉంటే అవి మైండ్లో ఉండిపోతాయి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడమంటే నేను టాపిక్ ఒక గంట సేపు ఈజీగా మాట్లాడగలను. అంటే ఏంది, ఏమేమి డబ్బాలు కొట్టాడు అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అవన్నీ కూడా మీరు ఏదైనా మీ థాట్ ప్రాసెస్, మీరు పంపించే ఇన్ఫర్మేషన్, లేకపోతే వేరే వాళ్ళు ట్విట్టర్లో కానీ, మెయిన్గా ట్విట్టర్లో అండి పెట్టే ఇన్ఫర్మేషన్, వాటన్నిటిని నేను బేస్ చేసుకొని మాట్లాడుతుంటాను. అండ్ ఇంటలెక్చువల్స్ లేకపోతే నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందో, థాట్ ప్రాసెస్ ఉందో అనేది అదంతా మీ మంచితనం అండి. నేను ఆనెస్ట్గా చెప్పగలను, మీ మంచితనం అది మీరు నన్ను గుర్తించడం. అంటే మనం ఏదైనా జెన్యున్గా చెప్తామన్న ఒపీనియన్ మీకు ఉంది కాబట్టి, నేను చెప్పేది మీకు నచ్చుతుంది కాబట్టి, అందులో డబ్బా సొల్లు ఏదో వేస్ట్ ఇవన్నీ కాకోకుండా అసలు విషయాలు చెప్తాడు అనేది మీరు అంటారు కాబట్టి, లైక్ దట్స్ హౌ యూ థింక్ అబౌట్ మీ. ఐఎమ్ అగైన్ థ్యాంక్ఫుల్ టు యూ. నా దగ్గర పెద్ద గొప్ప మేధస్సు లేకపోతే విషయ పరిజ్ఞానం నిశ్చితంగా పరిశీలిస్తాం అది అంతే. అండ్ మాట్లాడే టాలెంట్ అది దేవుడు ఇచ్చాడు, ఇంకా అది ఎట్లా మాట్లాడతాం అనేది నాకు తెలియదండి, అది అది మాట్లాడతాం అంతే. కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, అది మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆదరణ. అండ్ వన్స్ అగైన్ లెంత్ ఎక్కువైనా ఏమనుకోకండి, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నన్ను నా పుట్టినరోజు సందర్భంగా విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ చెప్తున్నాను. ఏం కొత్తగా ఏముండదండి, వయసు పెరిగే కొద్ది పుట్టినరోజులు అంటే పెద్ద ఆసక్తి కూడా ఉండదు. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ మై సన్, వాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అండ్ హీ ఫీల్ సో ఎగ్జైటెడ్, ఓకే ఈరోజు సంథింగ్ స్పెషల్ అని చెప్పేసి వాడే ఒక సినిమా బుక్ చేసాడు, టికెట్లు కూడా ఈవినింగ్ వీఆర్ గోయింగ్ ఏదో రెడ్ వన్ అనుకుంటాను సినిమా. అండ్ అది ఎందుకు నాకు తెలియదు, వస్తాను రా
అని చెప్పేసి లోక్. సో హీ బుక్డ్ ఇట్ రాక్ రాక్ అని ఉంటాడు, రాకే కదా అతను, అతని సినిమా. సో ఈరోజు ఫినిష్ అయ్యే లోపల ఐఎమ్ గోయింగ్ టు పర్సనల్లీ అగైన్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఖచ్చితంగా మెసేజ్ రిప్లై పెడతాను. లవ్ యూ ఆల్, లవ్ యూ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. సదా మీకు రుణపడి ఉంటాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సపోర్ట్.